धर्मवरम रेवेन्यू डिविजन का कोनसागिंचालनी टीडीपी नेता परिटाल श्रीराम अनंतपुरम में जिला कलेक्टर नागलक्ष्मी की विनती पत्र अंदजेशारु। ई संदर्भंगा परिटाल श्रीराम मात्लाडुतू 1953 लो मद्रास राष्ट्रम नुंचि आंध्रप्रदेश राष्ट्रम एर्पडिनप्पुडु धर्मवरम डिविजन एर्पडिंदन्नारु। एंतो चरित्र कलिगिन धर्मवरानिकि रेवेन्यू डिविजन रद्दु चेयडंतो प्रजलु इब्बंदुलु पडुतुन्नारनि गुर्तु चेशारु। प्रस्तुतं अतिपेद्द रेवेन्यू डिविजन गा अभिवृद्धि चेंदुतुन्न प्रांतं धर्मवरमनि दीनिनि पालकुलु गुर्तिंचालन्नारु। रेवेन्यू डिविजन गानी कोनसागालनी निन्नटि रोजुन धर्मवरम लो निराहार दीक्ष चेशामन्नारु। दीनिकि प्रजल नुंचि मंचि स्पंदन वच्चिंदन्नारु। प्रजलु इब्बंदुलनु गमनिंचि धर्मवरम पटनानि रेवेन्यू डिविजन गा कोनसागिंचालनि, अलागे रामगिरि मंडलानि धर्मवरम डिविजन लो कलपालनि आयन कोरारु। रेवेन्यू डिविजन कैंसिल गवर्नमेंट जी दाने गुरी निजुन धर्मवर में मतलब धर्मवर में मुदिगुब्ब ताड़मेर्री बतलपल्ली धर्मवर रूरल धर्मवर टाउन దాంతోపాటు రాప్తా నియోజకవర్గం నుంచి చిన్నకొత్తపల్లి రామగిరి కనగనపల్లి ఈ మండలాల నుంచి ఉన్న వాళ్ళంతా కలిసి ప్రజలు అక్కడ ఒక రోజు దీక్షని చేసి ఈ రోజు కలెక్టర్ గారికి మా అబ్జెక్షన్స్ ఏమున్నాయనే దాని మీద దీని దయచేసి కరెక్ట్ చేయాలనే దాని మీద ఈ రోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వారికి వినతి పత్రం ఇచ్చుకోవడం జరిగింది। దాంట్లో ముఖ్యంగా ఈ ధర్మవరం నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలు టౌన్ మాత్రమే ఉంది కాబట్టి మేము క్యాన్సిల్ చేశామనే వాదన కూడా వినిపించడంతో ఆ రకంగా కాకుండా ఈ మూడు మండలాలను ఇందులో కలపవచ్చని దాంట్లో రామగిరిని తీసుకెళ్లి కళ్యాణ దుర్గంలో పెట్టారు కాబట్టి కళ్యాణ దుర్గంలో చాలా దూరం అవుతుంది కాబట్టి అందరూ మనకు ధర్మవరమే కావాలని చెప్పి ఆ ప్రజలంతా కోరుకుంటారని విషయంగా చెప్పడం జరిగింది। మరి దాంతో పాటు ఈ రెవెన్యూ డివిజన్ అంటే చాలా ఒక చరిత్ర కలిగిన రెవెన్యూ డివిజన్ ఎందుకంటే మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రం ఏర్పాట్ జరిగినప్పుడు ఇప్పుడు 1953 లో ఆ రోజే ఈ రెవెన్యూ డివిజన్ ని కూడా తయారు చేయడం జరిగింది। ఈ జిల్లాలో ఉన్న రెవెన్యూ డివిజన్స్ లో అది ఒకటి అతి పెద్ద రెవెన్యూ డివిజన్। దాని క్యాన్సిల్ చేయకోకుండా ఉంటే దానికి ఉన్న ఒక చరిత్ర ఉంది। ధర్మవరం ఎప్పుడైతే రెవెన్యూ డివిజన్ ఉండడం వల్ల ఒక సెంటర్ లాగా తయారైపోయి చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా ఒక సెంటర్ లాగా తయారైంది। ధర్మవరం పట్టణం అభివృద్ధిలో కూడా ఆ రెవెన్యూ డివిజన్ ఉండడమే కూడా ఒక భాగమైందని చెప్పి దాని కూడా కలెక్టర్ గారికి అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది। సో ఇటువంటి అబ్జెక్షన్స్ ఏమన్నా ఉన్నా ఈ రోజు తిరుపతి రెవెన్యూ డివిజన్ కావచ్చు లేకుంటే నాయుడుపేట రెవెన్యూ డివిజన్ కావచ్చు అందులో రెండు జిల్లాల నుంచి కలిపిన మండలాలు కలిసి ఒక రెవెన్యూ డివిజన్ అయింది కాబట్టి అదే రకంగా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది అనే విషయంగా కలెక్టర్ గారికి వినతిపత్రం రూపంలో నేను చూపించడం జరిగింది। కాబట్టి ఏవైనా మా అబ్జెక్షన్స్ ప్రజల అబ్జెక్షన్స్ ఉన్నాయో అవన్నిటిని పై వరకు తీసుకొని పోయి ప్రజల కోరికను ప్రజలకు ఇబ్బంది పడకోకుండా దీని చూడాలని చెప్పి మేడంకి అడగడం జరిగింది।